హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వరలక్ష్మి పూజ కదా, వరలక్ష్మి వ్రతం కదా, అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ముందుగా స్వీట్స్ రెడీ చేస్తాను, వరలక్ష్మి వ్రతానికి ప్రసాదాది తయారు చేస్తున్నాను. అంటే కొన్ని ఐటమ్స్ ఎక్కువ చేస్తున్నాను, అవన్నీ పట్టు బూట్లు గారెలు పులిహోర అలాంటివన్నీ రెడీ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ లేచి తల స్నానం అది చేసి ఇవన్నీ తయారు చేస్తున్నాను. ఈ తయారు చేసినవన్నీ పెడుతున్నాను, ఇలా శనగలు ఇవన్నీ గారెలు పిండి అది రెడీ చేసి పిండి వంటలన్నీ వెరైటీస్ మొత్తానికి చేసి కంప్లీట్ చేస్తున్నాను. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం పాలకి పసుపు రాసుకోవాలి కాబట్టి మా పాపకి రాసి నేను కూడా కాలుకి పసుపు రాసుకున్నాను. రాసుకున్న తర్వాత తోడలు ఉంటాయి కదా, ఉత్తలు పెట్టి చేతి వల్ల కట్టుకున్నా దానికి పసుపు అది రాసి పెట్టుకుంటాను. ఇలా పెట్టుకుని తర్వాత పూజ కావాల్సినవి రెడీ చేసుకున్నాను. ఇలా తాంబూలం ఇవ్వడానికి ఏమన్నీ పెట్టుకుని ఒక ప్లేట్లో ఫ్రూట్స్ అవి పెట్టుకుని పసుపు తప్పు అన్నీ రెడీ చేసుకుని పిండి వంటలు అన్ని రకాలు చేశాను. తర్వాత పక్కన జ్యువెలరీ పక్కన తాంబూలం రెడీ అయినాయి, అవన్నీ అరటిపళ్ళు అన్నీ రెండు స్పండ్లు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని అవన్నీ రెడీ చేసుకుని పూజకి స్టార్ట్ చేద్దామని పూజ చేయాలి. ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి పాపాలను కలిపి చేస్తాము. మా ఫ్యామిలీనేమి లక్ష్మీ పూజ అంటే నేను ఆడవాళ్ళకే కదా చాలా ఇష్టంగా చేసుకునే వ్రతంకి, నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా చేసినప్పుడు ఇలా మొత్తానికి పూజ అది చేస్తాము. తర్వాత మా హని మా హస్బెండ్ పద్ధతి చేస్తారు, ఫ్యామిలీ నేను ఉంటూ చేసుకున్నాను. లక్ష్మీదేవిని ఇలా తయారు చేస్తాను నేను రెత్తకి కట్టి లక్ష్మీదేవికి కొంచెం చేతులకు ఇలాగా రొంకీలు అవి పెట్టి రెడీ చేశాను నేను. చేతి కట్టుకునే తోరణం కట్టుకుంటున్నాను, పక్కన పోయండి అవన్నీ చేసుకుని అవరతులు ఇచ్చి ఇలా పూజ చేసుకుంటున్నాను. మొత్తం అంతా లక్ష్మీదేవిని అలా అలంకరిస్తే చాలా చాలా అయితే బాగుంది, చాలా కళగా చాలా బాగుంది. నాకే చాలా సంతోషం అనిపించింది ఇవన్నీ రెడీ చేసేటప్పటికి. రూపదీని కట్టుకొని లక్ష్మీదేవికి పెట్టాను. లక్ష్మీదేవికి కావాల్సినవన్నీ చదువుకుంటూ మొత్తం ఫ్యామిలీ నేను అయితే ఈ విధంగా కంప్లీట్ చేస్తున్నా. ఎలా తయారు చేయాలి, ఎలా తయారు చేయాలంటే లాస్ట్ టైం ఇంకో విధంగా తయారు చేశాను. ఎలా తయారు చేశాను అలా రెడీ చేశాను. ఇలా మొత్తం పూజ అయితే చేసుకున్నాం, పాప కూడా చేసి కనిపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఫోటోస్ తీసుకున్నాం. తర్వాత తాంబూలం అది తీసుకోవడానికి అయితే మా ఫ్రెండ్స్ వచ్చారు. కరోనా కాబట్టి ఇంకెవరినో పిలవడానికి భయం వేసింది, మళ్ళీ వాళ్ళు మా హోటల్గా రావడానికి పిలువుతారని చెప్పి ఎవరిని పిల్లలు అనుకోలేదు. ఇంకా దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ అయితే వచ్చారు,
అలా తాంబూలం వచ్చి సరదాగా స్పెండ్ చేసాం. పాప నేను ఇలా తీసుకున్నా, మా ఫ్యామిలీ నేను మొత్తానికి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నా. లక్ష్మీ పూజ అనేది చాలా చాలా లేడీస్ కి ఇంపార్టెంట్, చాలా ఇష్టంగా చేసే పూజ ఇది. ఇలా మా హస్బెండ్ నేను కూడా తీసుకున్నా ఫోటోస్, తన కొంచెం చూపకున్న కోసం స్పెండ్ చేసి ఆఫీస్ కొంచెం లేట్ గానే వెళ్ళారు. నా బాబు, పాప, నేను, మా హస్బెండ్, ఇవన్నీ స్వీట్ మెమరీస్ కదా. అందుకనే ఈ ఫెస్టివల్ జరిగినా కూడా నేను ఇలా ఎంజాయ్ చేస్తే ఫోటోస్ తీసుకుంటూ ఉన్నా. పిల్లలు దిగిన తర్వాత కూడా బాగా చూసుకోవడానికి అయితే హ్యాపీగా అనిపిస్తుంది చూసుకుంటుంటే వాళ్ళకి. తర్వాత వేరే ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆంటీ కూడా చాలా హ్యాపీగా వెళ్తారు, ఫీల్ అయ్యి మనం కూడా ఫోటో తీసుకుందాం అని చెప్తున్నారు. ఆంటీ కూడా కలిసి ఫోటో తీసుకున్నాం. ఇలా ఫ్రెండ్స్ ఇస్తే వాళ్ళకి వస్తాను చెప్తే వాళ్ళు మేము కలిసి ఫోటో తీసుకున్నాం. ఇంకా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే తన కూడా ఫోటో తీసుకుందాం అని అన్నాడు. ఇది స్వీట్ మెమరీ అని చెప్పి బట్ అంతా కూడా తీసుకున్నాం. లక్ష్మీ పూజ